yummy healthy kitchen powered by my kitchen concept. Can you just see? Chala takkuga undi kada na plate lo food. Yeah. Oka say undandi. Aa say enti ante when I have less in my plates, I am a better person. Yes, exact ga idi matram nijame. మనకు అన్ని అందుబాటులో ఉన్నప్పుడు దేన్ని పట్టించుకోం, ఏది లేనప్పుడు అయ్యో లేదే అని బాధపడతాం. అందుకే మన దగ్గర ఉన్నది లిమిట్ గా తిని ఆ మిగిలింది కాస్త ఇంకొకరికి పంచితే ఇంకా బాగుంటుంది. మనం తినేది ఎలాంటి తింటున్నాం, దానిలో ఉండే ప్రయోజనాలు ఏంటి, ఇలాంటి హెల్దీ విషయాలు చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ఆ యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్. సో ఇవాళ మన యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్ లో మనకు ఒక గెస్ట్ రాబోతున్నారు. యు నో ఎస్, మనం నాగేశ్వరుని బాగా పూజ చేస్తూ ఉంటాం. ఆయన తల మీద ఒకటి మెరుస్తూ ఉంటుంది చూసారా, దాన్ని ఏమంటాం డైమండ్, దాన్ని తెలుగులో ఏమంటాం మణి. ఆ మణిలో ఎన్ని కాంతులు ఉంటాయో ఈ మణిలో కూడా అన్ని కాంతులు ఉన్నాయి. మరి ఆ కాంతితో చేసే వంట ఇంకెంత బాగుంటుందో. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ ఇన్వైట్ టుడేస్ గెస్ట్ మణి గారు. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. నేను చెప్పిన దానికి మీరు ఏమాత్రం తక్కువగా లేరండి. నిజంగానే ఆ మన నాగేంద్రుడు తల మీద ఉండే ఆ మణిలాగే మెరిసిపోతున్నారు. సో బాగా పల్లెటూరుకి వచ్చారే, ఎప్పుడు అలానే ఉంటాయి, ఎప్పుడు అలాగే ఉంటారా? సో ఎక్కడి నుంచి వచ్చారు? ఈసీఎల్ అదండి, దగ్గర రండి, కమ్ క్లోజర్. ఓకే, ఇప్పుడు ఈసీఎల్ లో వచ్చారు, మా షో చూస్తున్నారా? డైలీ చూస్తాం మేడం. వెరీ యాంకరింగ్ సూపర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకేమైనా రెండు మూడు మాటలు అనుకోకూడదు ఏమైనా ఉన్నాయా? మీ నవ్వు ఫస్ట్, మీరు అలా ఎంత ఎనర్జీగా ఇలా మాట్లాడగలుగుతున్నారా అని డౌట్ వస్తుంది. అవునా, మీరు చేసే హెల్దీ వంటలే తిని తిని ఇలా హెల్దీగా తయారయ్యాను, ఇటు హెల్దీగా ఇటు కూడా హెల్దీగా. సో మరి ఇవాళ మా షోలో ఏం చేస్తున్నారు? ఎగ్ బర్గర్ చేస్తున్నాను. పిల్లలు బర్గర్ అంటే చాలా ఇష్టంగా తింటారు కదా. అవును, అందుకోసం అని చెప్పేసి దానిలో ఇంకా మంచి హెల్దీగా చేయాలి అనేసి. ఓ, హెల్దీ బర్గర్ అన్నమాట. హెల్దీ బర్గర్, ఎగ్ హెల్దీ బర్గర్. ఓకే ఓకే. మరి ఎగ్ హెల్దీ బర్గర్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: క్యాప్సికమ్, కొత్తిమీర, కీరా, ఎగ్స్, క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో, ఉప్పు, కారం, పసుపు, నెయ్యి, బర్గర్. ఓకే, మనకి బర్గర్ బన్స్ రెడీగా దొరుకుతాయి కాబట్టి కష్టపడక్కర్లేదు, బర్గర్స్ సెట్ చేసుకోవచ్చు. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే. ఏం చేస్తారు మీ హస్బెండ్? చిట్ ఫండ్. చిట్ ఫండ్సా? చిట్ ఫండ్. ఓకే, మీ ఇన్లాస్ ఎక్కడ ఉంటారు అత్తగారు మామగారు వాళ్ళు? పెద్ద కోరపాడు. అంటే ఎక్కడ? గుంటూరు. గుంటూరు దగ్గర. నైస్. అమ్మ వాళ్ళు నాన్నగారు అందరూ అక్కడే అన్నమాట. ఓకే. ఆమ్లెట్, దానిలో ఆనియన్. ఓకే, సో ఈ మనకి రెసిపీకి మెయిన్ ఆమ్లెట్ కదా? ఆమ్లెట్. ఓకే. క్యారెట్. ఓకే, మనం ఉల్లిపాయలు వేసుకున్నాం, క్యారెట్ వేసుకుంటున్నామా? పచ్చిమిర్చి కొన్ని. ఓకే. కొత్తిమీర. కారం ఎవరికి అనుకూలంగా వాళ్ళు వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ బాగా బీట్ చేయాలి. ఓకే. సో మరి మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తుంటారా? బాగా అండి. అనా, ఎంతమంది ఫ్రెండ్స్ మీరు? మొత్తం 7 మెంబర్స్ ఉన్నాము. ఒక పేరు చెప్తాను. అసీనా. ఓకే. అపర్ణ. లక్ష్మి. సునీత. ఉమా. అనిత. అబ్బో, వీళ్ళందరి పేర్లు గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంది. చాలా ఎంజాయ్ చేస్తాం బాగా. ఏది నా కళ్ళలో చూసి చెప్పండి. బాగా ఎంజాయ్ చేస్తాము. ఏ దొంగ, దొరికిపోయింది ఇవిడ ఇలా చెప్తుంది. బాగా ఎంజాయ్ చేస్తామంట. సో అయిపోయింది, మన పాన్ కూడా వేడెక్కిపోయింది. ఓకే, కొంచెం నెయ్యి అయినా వేయచ్చా? పిల్లలకు కదా హెల్దీ ఫుడ్. ఓకే, వాళ్ళు విడిగా అయితే కొంచెం తినరు కదా. నెయ్యి వేసుకున్నాం, టేస్ట్ కొంచెం బాగుంటుంది కాబట్టి నెయ్యి వేసుకుందాం. ఓకే. అంటే మామూలుగా ఇలా మనం దోశ స్థానంలో అక్కర్లేదా? లైట్ గా దోశలాగా వేసేసుకోవాలి. బర్గర్ కు సరిపోని వేసుకోవచ్చు, లేదా ఎక్కువ ఒకేసారి ఆమ్లెట్ వేసుకుంటే కట్ చేసి పీసెస్ లా అలా కూడా వేసుకోవచ్చు.
ఈలోపు మనకి ఇంకో బౌల్ ఇచ్చేసేయండి. బర్గర్స్ మనం ఏం చేయాలి వాటిని కాల్చుకోవాలి. ఓకే, అయితే ఈ పాన్ ఇక్కడ పెట్టేనా? పెట్టేసేయండి. ఓకే, బర్గర్ ని లిటరల్లీ సంపేయాలి మనం ఇప్పుడు. సో మనం అడ్డంగా కట్ చేస్తున్నాం. సో ఇందులో నెయ్యి వేసుకుంటున్నాం. నెయ్యి వేసుకున్నాము. ఓకే, అంటే మనం దీన్ని కాల్చడానికి కదా? అవునండి. ఓకే, సో మనం అంటే ఇప్పుడు ఇట్స్ జస్ట్ లైక్ మనకి పావు బాజీ చేసుకున్నప్పుడు కొంచెం మనం పావుని కాల్చుకుంటాం. టేస్ట్ బాగుంటుంది. వావ్, ఆల్రెడీ నెయ్యిలో కాలుస్తుంటే మంచి వాసన వస్తుంది, స్మెల్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో బ్రెడ్ చాలా మంది ఎగబడి ఎగబడి తింటుంటారు. దయచేసి నేను చెప్పానని కొంచెం జాగ్రత్త తీసుకోండి. అంటే నేను యాజ్ అ ఫ్రెండ్, యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ గా ఐఎమ్ అడ్వైజింగ్ యూ, దయచేసి వైట్ బ్రెడ్ పెద్దవాళ్ళు ఎవ్వరూ తినకండి. బికాస్ ఆ వైట్ బ్రెడ్ మనకి ఒంట్లోంచి వెళ్ళడానికి దానికి సోర్స్ ఉండదు. సో మనకి చెడుయే చేస్తుంది, మంచి ఏమి చెయ్యదు. బ్రౌన్ బ్రెడ్ తినండి. అంటే వీట్తో చేసిన బ్రెడ్ చాలా ఆరోగ్యకరం. తప్పకుండా ఇప్పుడు బ్రెడ్ మనం చేస్తాం కాబట్టి ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్. సో తప్పకుండా బ్రౌన్ బ్రెడ్ మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి. బ్రౌన్ బ్రెడ్ తినండి, చాలా హెల్దీగా ఉంటారు. సో వైట్ బ్రెడ్ అస్సలు ఎక్కువగా ఇక్కడ చేయకండి, స్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్, ప్లీజ్ డూ మైండ్ ఇట్. ఓకే, ఆమ్లెట్ ని తిప్పేశాం. బా భలే వచ్చిందే పువ్వులాగా. మీరు పాటలు పాడుతుంటారా? లేదండి, వింటూ ఉంటాను. నా గురించి పాట పాడు. వింటూ ఉంటాను. పర్వాలేదు, ఇవాళ నా గురించి ఫర్ చేంజ్. ఎఫ్ఎం పెట్టుకుని వింటూ ఉంటానండి పాట. అయిపోయింది అది. నేను ఇలా కలుముసుకుని కలతరంగానే అయిపోయింది. సరే, ఇప్పుడు పాడదామా? దీన్ని చూసేస్తే వచ్చేస్తుంది అలా. సో మొత్తానికి ఇవిడ సార్ వచ్చినప్పుడు ఇవిడ దావత్ పెట్టి మొత్తం ఏం కావాలో అవి తెప్పించుకుంటారనమాట. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం మన బన్స్ రెడీ, ఆమ్లెట్ రెడీ. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ ఆమ్లెట్, క్యాప్సికమ్, కీరా. ఓకే, టమాటా, ఉల్లిపాయలు. టమాటా, ఆనియన్స్ అన్ని రౌండ్ గా కట్ చేసుకోవాలి. తర్వాత చీజ్. ఓకే, చీజ్ ఒక స్లైస్ లాగా వేస్తాం మనం. కారపొడి చల్దాం కొంచెం. పాస్. ఓకే, పాన్ వేడి పెట్టేస్తాయి లోపల. పెట్టేసేయండి. చీజ్ ఇలా పెట్టేసేద్దాం. ఓకే, దీనిపై మళ్ళీ బన్ పెట్టేద్దాం. ఓకే, సో సారీ ఐ ఫర్గట్ టు టెల్ యు వన్ థింగ్, బర్గర్ అనగానే ఇట్స్ నాట్ హెల్దీ, డెఫినెట్ గా నాట్ హెల్దీ. కానీ అది బయట తినే బర్గర్, అండ్ నాన్ వెజ్ బర్గర్ లో అస్సలు నేను రికమెండ్ చేయను తినండి అని చెప్పి. ఎందుకంటే చాలా వెయిట్ పుట్ ఆన్ చేస్తాం దానివల్ల, అండ్ చాలా జంక్ పిల్లలకి చాలా ఇష్టం. కానీ ఇంట్లో చేసుకుంటున్నాం. ఇవాళ మనం చేసేది వెజిటేబుల్ బర్గర్. సో ఇందులో ఆమ్లెట్ వేసాం, ఆమ్లెట్ ఇట్స్ హెల్దీ. వెజిటేబుల్స్ వేస్తాం, ఇట్ ఈస్ ఆల్సో హెల్దీ. సో ఇంట్లో చేసుకునేది ఎప్పుడైనా బయట దానికి ఇంట్లో దానికి 1000 రెట్లు తేడా ఉంటుంది. సో తప్పకుండా ఇంట్లో చేసుకునే బర్గర్స్ తినండి పిల్లలు, ప్లీజ్. ఇట్స్ అ స్మాల్ రిక్వెస్ట్, బయట జంక్ నో. మమ్మీ చేసింది ఓకే. ఓకే, అయిపోయిందా? అయిపోయిందండి. అండ్ చీజ్. యూన ఫోటో మనకి క్లిక్ చేసేటప్పుడు కూడా చీజ్ అంటాం ఇలా, లైక్ దిస్. సో ఈ ప్యాన్ మీద నెయ్యి వేసి పెట్టానా నేను? పెట్టేసాను. కొంచెం కొంచెం నెయ్య, కొంచెం నెయ్యి. పిల్లలు రైస్ లో తినకపోయినా ఇలా యూజ్ చేయొచ్చు మనం. అవును, ఇలాంటివి ఏం పెట్టినా తింటారు వాళ్ళు. పిల్లలకి మెయిన్ కంపల్సరీ నెయ్యి పెట్టాలి. అవును, పిల్లలకి ఎందుకండి, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. పాపం ప్రతిదీ మనం ఏ వంట చేసినా పిల్లల మీద తోసేస్తాం. అలా కాకుండా మనకి కూడా కాస్త టేస్టీగా ఉండాలి కాబట్టి మనం కూడా తినాలి. ఇది అందరి కోసం, మన షోలో వండేవన్నీ అందరి కోసం. స్పెషల్లీ కొన్ని వంటలు చిన్నపిల్లలకి అని మాట్లాడతాం, కానీ మనం కూడా చిన్నపిల్లలనే, ఇవి గ్రోనప్ కిడ్స్ అంతే. రెడీ, ప్యాన్ కూడా వేడెక్కింది. ఓకే, మన చిన్ని చిన్ని బర్గర్స్ ని మనం పెట్టాం. దీనిపైన ఒక మూత పెట్టేద్దాం. ఓకే, సో లిడ్ పెట్టేస్తున్నాను నేను.
మీరు ఎంతసేపు వెయిట్ చేయాలి మరి ఇలాగా జస్ట్ ఒక 5 మినిట్స్ లో అయిపోతుంది అయిపోయింది కదా అయిపోయిందండి ఇప్పుడు మరి నెక్స్ట్ తిప్పాలా ఒక్క నిమిషం తిప్పేస్తే మంట కాలిపోదంటారా కాలండి ఓ నైస్ ఒక్క సెకండ్ उल्टा बर्गर ने चूसारा एपड़ना इप्ड चूस्ट उल्टा बर्गर महेश बाबू फैन अदरी नवर इंटूल नाप वेदश्री कार्तिक साई अब डांस ఏ సాంగ్ అని పర్లేదు డాన్స్ ఇల్లు డాన్స్ చేస్తుంది అన్ని మమ్మీ పోలిక ఓకే సో ఐపెనట్టుగా తీసేద్దాం ఇంకా ఐ థింక్ ఇట్స్ ఆల్ డన్ ఓకే ఐపెండి ఇదిగోండి వి కెన్ సీ ఓకే సో ఇంకా మన ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవడమే కదా చేసుకోవడమే ఓకే లెట్స్ నేను ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా షిఫ్ట్ చేసేయండి ఓకే కాస్తా ఉల్లిపాయలతో గార్నిషింగ్ చేసుకుందామా పైన ఇవాల్ నేను చెప్పాను చూసారా ఫర్ ఎ చేంజ్ ఓకే మేడం బర్గర్ రెడీ ఏం బర్గర్ అది ఆమ్లెట్ వెజ్ బర్గర్ అదే ఆమ్లెట్ వెజ్ బర్గర్ బలే బలేగా ఉంది అండ్ ఇట్ స్మెల్స్ వెరీ వెరీ గుడ్ మరి ఈ వెజ్ ఆమ్లెట్ బర్గర్ ఎలా చేసుకోవాలో ఒక చిన్న రీక్యాప్ చూడండి వెజ్ ఆమ్లెట్ బర్గర్ కావాల్సిన పదార్థాలు క్యాప్సికమ్ కొత్తిమీర కీరా గుడ్లు క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటో ముక్కలు కారం ఉప్పు నెయ్యి బర్గర్ తయారు చేసే విధానం ముందుగా ఒక బౌల్ లో రెండు గుడ్లు కొట్టి ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము పచ్చిమిర్చి కొత్తిమీర కారం ఉప్పు వేసి బాగా బీట్ చేయాలి ఇప్పుడు చిన్న పాన్ లో నెయ్యి వేసుకొని గుడ్డు మిశ్రమాన్ని పోసి ఆమ్లెట్స్ వేసుకోవాలి బర్గర్లను రెండు ముక్కలు చేసి పాన్ లో నెయ్యి వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక్కో ముక్కపై ఆమ్లెట్ పెట్టి దానిపై క్యాప్సికమ్ కీరా ముక్కలు టమాటో ఉల్లి ముక్కలు అరేంజ్ చేయాలి ఆ తర్వాత కారం కొత్తిమీర చల్లి చీజ్ లేయర్ పరిచి దానిపై మరో బర్గర్ ముక్క పెట్టాలి పాన్ లో నెయ్యి వేసి వీటిని పెట్టి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత మూత తీసి రెండు వైపులా కాల్చాలి వీటిని ప్లేట్ లో సర్వ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు సాస్ తో గార్నిష్ చేసుకుంటే హెల్దీ అండ్ యమ్మీ వెజ్ ఆమ్లెట్ బర్గర్స్ రెడీ చేసారు కదా భలే సింపుల్ గా ఉంది కదూ తప్పకుండా ట్రై చేయండి సో మరి మీరు నెక్స్ట్ రెసిపీ కూడా చేయిస్తారని నేను వెడ్డేటింగ్ చెప్తున్నాను ఏం చెప్తారు వెస్ట్ చాలా హెల్తీ బీట్రూట్ కీర్ బీట్రూట్ కీర్ వావ్ సౌండ్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎవడికి మహేష్ బాబు ఇష్టం అంటండి సో మహేష్ బాబుకి ఏం చేస్తున్నారు ఆయన ఆయనకి ఏమి ఇష్టం పాటలు ఆయన ఎలాంటి భోజనం తింటారు మీకు తెలుసా తెలియదండి ఈ విషయాన్ని ఇప్పుడు క్లాస్ పిక్తాను ఈ లోపల మీరు ఇట్ చూడండి ఇట్ అక్కడ చూస్తున్నారు చూడండి వాళ్ళకి కాస్త చెప్దాం ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉండండి అని చెప్తాం మీరు ఎక్కడికి వెళ్ళకండి మేము ఇద్దరం సరదాగా అలా వెళ్ళి ఇలా వస్తాం మీరు మాత్రం ఒక చిన్న బ్రేక్ తీసుకోండి మన యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్ లో ఒక చిన్న బ్రేక్ ఇంతకీ మహేష్ బాబు ఏమన్నాడు చెప్పలేదు వీళ్ళకి చెప్పండి తొందరగా నాకు కూడా వినాలనిపిస్తుంది నీ దొంగ పిల్ల అన్ని చెప్పాను నేను ఇంతసేపు మహేష్ బాబు ఇలా అన్నారు మహేష్ బాబు హెల్దీగా తింటారు రా ఫుడ్స్ తింటారు సీక్రెట్స్ మీ ఫ్యాన్స్ కి ఏం చెప్తారా అని చెప్పేసి అవునా చెప్తాను ఈ ఎపిసోడ్ అయ్యాక చెప్తాను మీ సంగతి వాళ్ళ సంగతిను కమ్ ఆన్ సే ఐ సే ఎలకల పొడి అని మళ్ళీ మళ్ళీ ఎలకల పొడి ఎలకల పొడి కాదు బంగారం యాలకుల పొడి సో కొంచెం ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు కాస్త రోజ్ వాటర్ మిక్స్ చేసుకొని ఆ రైస్ ఫ్లోర్ పెట్టుకోండి లేదు మాది డ్రై టు నార్మల్ స్కిన్ అంటే పాలు వేసుకొని మీరు ఫేస్ కి కనుక ప్యాక్ లాగా పెట్టుకుంటే మీ ఫేస్ లో ఉండే డెడ్ స్కిన్స్ అలాగే ఇంప్యూరిటీస్ ని అన్నిటి క్లియర్ చేసేస్తుంది నానపెట్టి పొట్టు తీసిన బాదం రెండు కలిపేసి పేస్ట్ చేసేసుకుందాం మనం ఓకే బ్యూటీ విత్ బ్రెయిన్ అని అంటారు కదా చాలా మందికి హెయిర్ కలర్ చేసుకోవడం ఇష్టం కదూ కానీ ఈ కెమికల్స్ హెయిర్ డైస్ అంటే భయపడతారు కదా అప్పుడు ఏం చేస్తారు బీట్రూట్ హెన్నా నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను సినిమా సుబ్బుత్త మామ నీకు సినిమా సుబ్బుత్త మామ అనుకుంటే నేను కూడా సినిమా చూపించాను మా అమ్మ నాకు చూపించిన తర్వాత ఆ బిర్యానీ బిర్యానీ రాలేదు